Yeah.
ಎಲ್ಲಮ್ಮ ಜರನು ಎಲ್ಲಮ್ಮ ಜರನಾಲೆ ಲಿಂಗಮ್ಮ ಜರನು ಎಲ್ಲಮ್ಮ ಜರನಾಲೆ ಲಿಂಗಮ್ಮ ಜರನು
దీన్ని ఒప్పు కథ అంటారు. అమ్మవారు రేణుక ఎల్లమ్మ పరశురామ బాధపడుతున్నట్టు రేణుక ఎల్లమ్మ భర్త మునిరాజు, మునిరాజు చనిపోతే తండ్రి జాడ చెప్పుకొని పరశురామ తగరాన్ని బాధలు పెట్టి కొట్టుకుంటూ తిట్టుకుంటూ హరిగోసలు పెడితే 12 సంవత్సరాలు నిన్న రావడం తర్వాత అమ్మవారు రేణుక ఎల్లమ్మ మాల్య వారు అంటే జాంబవంతులు. జామ్మల వాడ లోపల తలదాస్తుంటది. మురికిలు అందగోళం, మురికి గోళం తోరుదాన పెట్టలు అందగోళం తలదాస్తుంటది. తల్లి ఎల్లమని ఎల్లు ఎల్లు ఎల్లని పరశురాముడు బయలుదేరి కట్టుకుని వచ్చి అమ్మవారు బయటకెళ్ళగలుగుతాడు. ఆదిశక్తి అమ్మవారు కాబట్టి కరుణించమని కాపాడమని వేడుకుంటాడు. దీని ఒక్క కథ రూపంలో చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. చూసారు?